అయ్యా విజయ్ ఏంటి ఎక్కడికి వెళ్ళి పొద్దుటే గుళ్ళోకి వెళ్ళేవండి మీకోసమే నా కోసమా నిజం ఇంకో చెప్పి మరి బొట్టెట్టు గుళ్ళకి వెళ్ళి సోమవారం కాదు నుంచి పొద్దుట వచ్చి గుళ్ళకి వెళ్ళామంటే సంతంగా ఏదో ఉంది ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం లేదండి నేనే చూసుకున్నాను ఒక అమ్మాయి రెడీ కొన్ని చూడమంటావాళ్ళు ఒక అమ్మాయి నేను బళ్ళోని అవి అమ్మాయిలను చూస్తే మనం గుళ్ళోని బళ్ళోని కాలేజీలో అన్ని రోడ్ల మీద చూస్తాం కానీ అది ఆ చూపులు కాదు పెళ్లి చూపులు అమ్మాయి అయితే మన వాళ్ళ అమ్మాయి రెడీగా ఉంది నీ హైట్ కి పర్సనల్ బ్రహ్మాండంగా ఉంటది అంటే మీ అమ్మన గారు నాన్నగారితో మాట్లాడేసేసేసి మూత పెడద్దాం ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ జూన్ లో జూన్ లో ఉన్నాయి మూర్తలు ఇప్పుడు ఏప్రిల్ జూన్ లో ఉన్నాయి మళ్ళీ రెండు నెలలు మళ్ళీ ముతలు లేవంట చూడు మళ్ళీ సంవత్సరం క్యారంటీ మారిపోకుండా చేసేద్దాం మనం వద్ద బాబు అలా కది అమ్మాయి అయితే బానుంటది అంతా నీకు అత్తగారు మాంగారు అంత ఊర్లోనే ఈ పోయిక్కడ ఆకుమల్లా ఉంటది లేదు నేను అలా చెప్పాను నాకు పెళ్లి సంబంధించి వస్తానంటే ఏమనంటే నాకు ఇప్పుడు ఎందుకు పెళ్ళాను అన్నాను ఆ తర్వాత మూతలు పెట్టిన తర్వాత ఏంటి ఇంకా రెండు నెలలు ఉన్నా మూర్తలకే అవి బాబు అప్పుడు దగ్గర ఏమగ్గలం అని చెప్పి అని నేను అన్నాను ఇలాగ అంటారా బాబు అందరు అన్నారన్నమాట అలా ఇవన్నీ పక్కనట్టే కవులు కానీ అందరూ అందరికీ చెప్పినట్లు అందరూ మాట్లాడుకున్నట్లు కాదు నాకు విషయం నీరు చెప్పు ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారితో మాట్లాడేద్దాం నెక్స్ట్ వచ్చి ఏప్రిల్లో మే లో మూతది ఉన్నాయి చేసుకున్నావు అనుకో ఓ పని అయిపోద్ది ఇప్పుడికే ఎలా ఉన్నా తెలుసు నువ్వు నాకు నాన్నలా ఉన్నావు నువ్వు నాకంటే బాల మెరిపింది తెల్ల మెరిపి ఏం కాదు ఏ నాకు హైట్ బస్ చూడ ఎలా ఉన్నావు గంట మెరిసిపోయి కలి నాకు బాల మెరిపి వచ్చింది అసలు బొచ్చి లేదు ఎక్కడ ఉంది కింద పెట్టి ఒకసారి కింద పెట్టి కింద పెట్టి చూస్తే బ్రహ్మందంగా వెళ్ళగా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మాట ఊళ్ళోనే అమ్మాయి ఉంది బాగా ఉంటది రేపు వద్దు మీ అమ్మగారిని అనగలతో తీసుకొచ్చి మంచి రోజు చూసి మాట్లాడతాం ఓకేనా